గెలిచే పార్టీ టీఆర్ఎస్ లక్ష ఓట్ల మెజారిటీ తోటి గెలిచే పార్టీ టీఆర్ఎస్ కానీ ఓటు వృధా కావద్దంటే ఎవరైనా దుబాయ్ నియోజకవర్గంలో వేయాల్సిన గుర్తు కారు గుర్తు అంటే రఘునందన్ రావు అనే వ్యక్తి ఆల్రెడీ ప్రూవ్ అయ్యిండు. ఆయనే ఆయన జీవితకాలంలో గెలిచిన ఏకైక ఎన్నిక 13 సార్లు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు సింగిల్ విండో డైరెక్టర్గా గెలిచిండు దుబ్బాక మండలం నుంచి, అనేది బొప్పాపూర్. సింగిల్ విండో డైరెక్టర్గా ప్రజలలో గెలిచిండు, తర్వాత పార్టీ ఆయనను సింగిల్ విండో చైర్మన్ చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు వరుస ఓటములతోటే ఉన్నాడు. దానికి కారణమైన కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలలో ఉంటాడు, మిగతా టైంలో ఆయన వ్యక్తిగత విషయాల కోసం కేటాయిస్తాడు. తప్పు, నక్కకు నాగలోకానికి ఎప్పుడు కూడా పోటీ ఉండదు. వరుస విజయాలతోటి దేశంలోనే రికార్డ్ మేయర్తోటి గెలిచిన వ్యక్తి హరీష్ రావు. ఆయన 33 ఏళ్ల వయసులోనే మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు. ఇప్పటివరకు ఒక్క గెలుపు కూడా లేని వ్యక్తి రఘునందన్ రావు. యువకులు అనేది తప్పు ముచ్చట. మొన్న దౌలతాబాద్ లో భారీ ర్యాలీ జరిగింది, ఆ ర్యాలీకి మద్దతుగా హరీష్ అన్న మీద క్రేజ్ తోటి టీఆర్ఎస్ వైపే యువత ఎంతో మంది ఉన్నారు. కొంతమంది గోబెల్స్ ప్రచారం అనే పదం బాగా వాడుతున్నాం, సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తూ దాన్ని మాత్రమే వాడుతున్నారు. కానీ సోషల్ మీడియాకు దూరంగా ఎంతో మంది ఓట్ బ్యాంక్ ఉన్నారు. మన బీడీ కార్మికులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్కు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఆ విషయాలు పట్టింపు లేదు. చరిత్ర తిరగరాయబడుతుంది. దుబ్బాక నియోజకవర్గం మీద మొట్టమొదటి మహిళా గెలుపుతోటి అసెంబ్లీలో సుజాతకు అడుగు పెడుతుంది. ఇది దుబ్బాక నియోజకవర్గంలోని మహిళలందరినీ విజయం. మహిళా సాధికారిత కావాలనే చట్టసభల్లో కూడా 37% రిజర్వేషన్లు ఇవ్వాలని పోరాటం చేస్తున్నాం. అన్ని రంగాల్లో 33% రిజర్వేషన్లు ఇస్తున్నాం. అది ఒక గొప్ప అవకాశంగా మహిళను దుబ్బాక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పంపిస్తారు. అంటే ఇప్పుడు ప్రచారంలో ఎడమ కుడి భుజంలో వ్యవహరిస్తున్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, అట్లాగే మంత్రి హరీష్ రావు గారు తర్వాత ఎలక్షన్స్ తర్వాత కూడా ఇట్లే వ్యవహరించే అవకాశాలు ఉన్నాయా? నిజంగా ఎవరు ఆయనే ప్రూవ్డ్ చేసుకున్నాడు. ఆయన సిద్దిపేట నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఉద్యమం పట్ల ఒక ముద్ర వేసిండు హరీష్ రావు గారు. ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక అసాధ్యాలను సుసాధ్యం చేసి తెలంగాణ ప్రతి పల్లెల్లో ఆయన ముద్ర ఉన్నది. ఆయన ఒక సిద్దిపేట నియోజకవర్గానికి మాత్రమే చెందిన వ్యక్తిగా చూసే పరిస్థితి లేదు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఆయన ముద్ర ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన. జీవితం చివరి దశలో మీ పార్టీలో కొనసాగినటువంటి ముత్యంరెడ్డి గారి తనయుడు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, ఇది త్రిముఖ పోరుకు దారి తీసిందా లేదంటే ఎట్లా అర్థం చేసుకోండి? కాంగ్రెస్ పార్టీ అనేది గతం. దేశం కాంగ్రెస్ ముక్త భారత్గానే ముందుకు పోతుంది. అన్ని రాష్ట్రాల్లో కోల్పోయి ఢిల్లీ నుంచి గల్లీ దాకా నాయకత్వం లేమితోటి వాళ్ళ వాళ్ళే తనుకునే పరిస్థితి ఉన్నది తప్పితే గల్లీలో లేదు, ఢిల్లీ లేదు కాంగ్రెస్ పార్టీ. దుబ్బాక నియోజకవర్గం పరిస్థితి కలిసి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ఓపిక సహనం అనేది అవసరం. రాజకీయాల్లో అవకాశాలు రావాలంటే కొంత ఓపికతో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు. రామలింగారెడ్డి 5 సంవత్సరాల కోసం గెలిచిన వ్యక్తికి ఆయన అకాల మరణం తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ఆయన ఆశించి రావడం అనేది సరైన పద్ధతి కాదు. ఆయనకు భవిష్యత్తులో అవకాశాలు ఉంటుండే, కానీ ఆయన కొంత ఓపికతో ఉండకుండా మళ్ళీ వెంటనే కాంగ్రెస్ పార్టీకి చేరిండు. అభివృద్ధి విషయానికి వస్తే దానికి లెక్కలు ఉన్నాయి. ఆర్థిక శాఖ నుంచి లెక్కలు కూడా మేము త్వరలో తీసుకొస్తాం. ఏ మండలానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఏ సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాకారమైనాక రోడ్లకు ఎన్ని వచ్చినాయి, భవనాలకు ఎన్ని వచ్చినాయి, లేకపోతే మన ఊర్లో చెరువులకు ఎన్ని వచ్చినాయి, ప్రతి విషయాన్ని కూడా త్వరలో బయట పెడతాం. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఒక వ్యక్తితో ఆగదు, ఒక వ్యక్తితోటే ముగియదు. అంటే వాళ్ళ ప్రధాన అంశాన్ని చెప్పుకుంటున్న విషయం ఏంటంటే మా నాయనకు సంతాప సభ కూడా ఏర్పాటు చేయలేదు, కనీస గౌరవం కార్యకర్తలు ఇచ్చిన గౌరవం కూడా ఇవ్వలేదు అని చెప్పి. ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చారు, కేటీఆర్ గారు సంతాప సభలో పాల్గొన్నారు, అవన్నీ జరిగినాయి. పార్టీ తరఫున ఆయనకు మంచి లాంఛనాలతోటి ఆయన గౌరవంగానే ఉన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకు మంచి హోదా ఇస్తానన్నారు, కానీ ఆయన దురదృష్టం కొద్దీ ఆయన మరణం చెందిరు. ఆ తర్వాత ఈయనకు ఆయన వారసునిగా అవకాశం ఉంటుండే, కానీ ఆయన ఓపిక లేక దూరం కావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ప్రభావం, రేవంత్ రెడ్డి అనే బుడ్డెర్కాన్ గారులతోటి తెలంగాణ రాష్ట్రంలోనే ఏం జరగలేదు. ఎప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు, ఎదుటి వ్యక్తి మీద దుమ్మెత్తి పోస్తే ఏ ప్రజలు కూడా హర్షించరు, ఏ సమాజం కూడా హర్షించదు. సబ్జెక్ట్ కాకుండా ఎప్పుడు తిట్లకే ప్రాధాన్యత ఇస్తే వ్యక్తి ఆయనే. వాళ్ళ పార్టీ నాయకులు ఆయన్నే సైసన్ పరిస్థితి ఉన్నది. ఆయన ఇంకా బయటకొచ్చి రోడ్ల మీద ఇంకో వేరే పార్టీ మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే ఈ రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తులు మిలాఖాత్ అయ్యారు. వాళ్ళు పెద్ద కుట్రలో భాగంగానే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ వాడుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అని అంటే BJP 2 ఇక్కడ వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా అనేక రకాల వ్యాపారాల్లో కానీ మిగతా ఎన్నో విషయాల్లో కానీ భాగస్వామ్యులుగా ఉన్నారు. ఈరోజు రఘునందన్ రావు కోసం పనిచేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ వేరు కాదు దుబ్బాక నియోజకవర్గంలో.